శుభంభియాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి చూసుకునేటప్పుడు చతుర్థంలోనూ కొంచెం పంచమంలో కూడా వస్తాడు. అదేవిధంగా గురుడు చూసుకుంటే మనకి ఇక్కడ షష్ఠగ్రహ కూడా మనది 6వ స్థానంలో కనబడుతుంది, తర్వాత రాహు 7వ స్థానంలో కనిపిస్తుంది. సో షష్ఠగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది కర్కాటక రాశి వారికి ఒక రకంగా అడ్వాంటేజ్ కింద కనబడుతుందన్నమాట. కానివ్వండి, 6 ఇంట్లో కొన్ని పాపగ్రహాలు చేరడం వలన మన శాస్త్రప్రయంగా 3, 6, 11 స్థానంలో పాపగ్రహాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయని చెప్తామన్నమాట. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు కర్కాటక రాశి వారికి ఒక ఈ యొక్క ఆ షష్ఠగ్రహ కూటమి ఏదైతే జరుగుతుందో ఆ వారం రోజుల్లోనే అది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుందన్నమాట. అయితే వీళ్ళు ఏంటంటే మేజర్ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఇంతకుముందు కింద సంవత్సరం ఏ విధంగా అయితే కర్కాటక రాశి వారి గురుబలంతో ఉన్నతమైన యోగానికి వెళ్ళారో అంత యోగమైన స్థితి అయితే ఇప్పుడు కనిపించడానికి అవకాశం ఉండదు. కానీ కొన్ని నిర్ణయాలు అంటే ఇంకా ప్యాచప్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఎడ్యుకేషన్స్ మిస్వేర్ అయిన దాన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకుంటే రీసెర్చ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే నేను రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి ఒకసారి బ్రేక్ అయిన వ్యాపారం అంటే అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ ఇటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఒక లాస్ కింద కనిపిస్తుంది. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి మంచి యోగాన్ని కనిపిస్తుంది అన్నమాట. ఈ 15 రోజుల వాళ్ళకి వీళ్ళు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కర్కాటక రాశి వారు మెయిన్గాను సూర్యోదయ కాలంలో సూర్యుకి యజ్ఞం అంటే సున్నాణమూర్తికి మనం ఎప్పుడైతే ధారపోస్తామో డెఫినెట్గా దాని యొక్క ఫలితంగా సూర్యోదయ కాలం అంటే 6, 6:30 ఆ టైంలోని సూర్యోదయం జరిగే టైంలో చేసుకుంటే ఆ సూర్య అనుగ్రహం వలన ఆయన మంత్రాన్ని మనం సాధన ఎప్పుడైతే చేస్తాము డెఫినెట్గా ఈ ప్రత్యేకించి ఈ షష్ఠగ్రహ కూటమి సమయంలో జరిగే ఇబ్బందుల నుండి బయటపడడానికి సంపూర్ణ అవకాశం ఉందని చెప్పగలుగుతాం. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9849964, 888-555-9147, 888-555-9148.